తెలుగు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు ఈ రోజు నేను కష్టంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా 52 రోజులుగా ఎక్కడికక్కడ రోడ్డు మీదకి వచ్చి నా కోసరం మీరు సంఘీ భావాన్ని తెలియజేశారు పూజలు చేశారు నా కోసరం ప్రార్థనలు చేశారు ఎక్కడికక్కడ సంఘీ భావాన్ని తెలియజేశారు మీ యొక్క అభిమానం మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మీరు చూపించిన అభిమానం దేశంలో ఎక్కడికక్కడ మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు చూపిన సంఘీ భావం ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అదే సమయంలో ఈరోజు ఎక్కడికక్కడ నేను చేసిన అభివృద్ధి కూడా మీరు డెమాన్స్ట్రేట్ చేశారు ఆ రోజు నేను చేసిన పనుల వల్ల సమాజానికి ఏ విధంగా ఉపయోగపడింది మీకు ఏ విధంగా ఉపయోగపడిందో ఉపయోగపడిన వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున సంఘీ భావాన్ని తెలియజేశారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కాకుండా ప్రపంచం మొత్తం నేను ఆ రోజు చేపట్టిన ప్రభుత్వ విధానాల వల్ల ఏదైతే లాభం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి మీ సంఘీ భావాన్ని తెలియజేశారు నా జీవితం ధన్యమైంది ఇలాంటి అనుభూతి ఏ నాయకుడు కూడా రాదు అలాంటి అనుభూతిని మీరు చూపించారు ఈరోజు ఒకటేమి అందరికీ కామి ఇస్తున్నా 45 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయనేను ఎవరిని కూడా ఆలోచేయను అది ఇంతవరకు నేను చేసినటువంటి నిబద్ధత అందుకని మరొక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రపంచం మొత్తం ఉండే తెలుగు వారందరికీ నన్ను అభినందిస్తూ నాకు సహకారం అందించినటువంటి భారతీయులందరికీ అదే మరి విదేశాల్లో కూడా చాలామంది స్పందించారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అభినందనలు ఇక రాజకీయ పార్టీలైతే అన్ని రాజకీయ పార్టీలు సంఘీ భావాన్ని తెలియజేశాయి సంఘీ భావాన్ని తెలియజేసిన అన్ని రాజకీయ పార్టీలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు ఒక పక్క నాయకులు ఒక పక్క పార్టీలు కూడా నాకు పూర్తిగా సహకరించారు సంఘీ భావాన్ని తెలియజేశారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రత్యేకంగా జనసేన అయితే ఓపెన్ గా వచ్చి పూర్తిగా సహకరించారు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు వారు ఒక్కరే కాదు చాలా రాజకీయ పార్టీలు బీజేపీ గాని ఇంకా సిపిఐ గాని ఇంకా మిగిలిన బిఆర్ఎస్ గాని కొంతమంది కాంగ్రెస్ లో ఉండే నాయకులు గాని అందరూ కూడా నాకు సంఘీ భావాన్ని తెలియజేశారు ఎవరై సంఘీ భావాన్ని తెలియజేశారో వారందరికీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు అదే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చారు 52 రోజులుగా నిరవధికంగా ఏమాత్రం ఆధారపడకుండా పోరాడారు మొన్నే మీరు చూస్తే ఒకరిద్దరు కాదు కొంతమంది అయితే శ్రీకాకుళంలో బయలుదేరి కుప్పం వరకు నా కోసరం సైకిల్ యాత్ర కూడా చేసే పరిస్థితికి వచ్చారు అలాంటి వారందరిని అభినందిస్తున్నా హైదరాబాద్లో అయితే మొన్నే కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ కానీ అదే మారిగా ప్రొఫెషనల్స్ కానీ పెద్ద ఎత్తున సంఘీ భావం కోసరం సైబర్ టవర్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరెవరైతే బెనిఫిట్ అయ్యారో వాళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా స్పాంటేనియస్గా పెద్ద ఎత్తున సంఘీ భావాన్ని తెలియజేశారు వారు ఏ విధంగా లాభం పొందారో అవన్నీ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు వారందరిని కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి ఏదైతే ఈ 50 రోజులుగా నా 45 సంవత్సరాలుగా నేను కష్టపడినటువంటి ప్రజా జీవితంలో చేసిన పనుల్ని ఎక్కడికక్కడ నెమరేసుకున్నారు అలాంటి వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు
మీ అందరికి కూడా మరొకసారి మీడియాకి గాని మీడియా కూడా పెద్ద ఎత్తున సహకరించారు వారందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంటీరియం బెయిల్ ఇవ్వడం జరిగింది ఒక 4 వారాల పాటు ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం న్యాయస్థానం వారికి బెయిల్ ఇవ్వడం జరిగింది దీంతో ఏదో న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చారు అని హంగామా చేసేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ వారు వారి నాయకులు మరి తెలిసి చేస్తున్నారు తెలియక చేస్తున్నారు నాకు తెలియదు కానీ చాలా హంగామా చేస్తున్నారు ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం హంగామా చేయటం నిజం గెలిచి చంద్రబాబు నాయుడు గారిని బయటికి రాలేదు లేదు కేసులో ఆయన బయటికి వెళ్తే సాక్షుల్ని తారుమారు చేయరు అనేటువంటి ఉద్దేశంతో కూడా వారికి బెయిల్ మంజూరు చేయలేదు దానితో పాటు కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది చార్జ్ షీట్ పడేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళినా కేసులో ఏమీ మార్పులు చేయలేదు అని కూడా ఇవ్వలేదు ఇంటీరియం బెయిల్ ఎందుకు ఇచ్చారు చాలా స్పష్టంగా కోర్టు వారు వివరించారు వారికి ఒక కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు మరొక కంటికి ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేది ప్రభుత్వ డాక్టర్లు చెప్పారు ప్రైవేట్ డాక్టర్లు చెప్పారు కోర్టు వారు ఏం చేశారంటే కేవలం దట్ పర్పస్ 4 వారాల పాటు మీరు కంటి వైద్యం అంటే ఐ మీన్ కంటి ఆపరేషన్ కాట్రాక్ట్ ఆపరేషన్ మీ ఇష్టమైన డాక్టర్ దగ్గర చేయించుకొని మళ్ళా తిరిగి కోర్టుకు మళ్ళా తిరిగి సబ్ జైలుకి వచ్చి సెంట్రల్ జైలుకి వచ్చి సరెండర్ కావాలనేటువంటి ఒక నిబంధనతో వారికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది దీనికి ఏంటో పెద్ద పెద్ద గందరగోళాలు లొకేషన్ యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందంట యుద్ధం ఇప్పుడే ప్రారంభమైతే మరి నువ్వు ఎరడైరి బెట్టుకు ఇప్పుడు తిరిగావు నాకు అర్థం కాల సో కోర్టు వారు ఒక రిలీఫ్ ఇచ్చారు దేనికోసం రిలీఫ్ ఇచ్చారు ఇంతకుముందు ఒక రిలీఫ్ ఇచ్చారు ఆయన ఆరోగ్యం బాగోలేదు చెమట బాగా పడుతుంది వారికి చర్మవ్యాధి ఉంది కాబట్టి అది అగ్రివేట్ అవుతుంది కాబట్టి ఏసీలు ప్రొవైడ్ చేయండి అన్నారు దట్ ఈస్ వన్ రిలీఫ్ దిస్ ఇస్ ఆల్సో సేమ్ ఏసీలు అక్కడ ప్రొవైడ్ చేసి కూల్ చేయగలుగుతారు తప్ప కంటి ఆపరేషన్ తీసుకొచ్చి సెంట్రల్ జైలు చేయలేరు కాబట్టి వారికి కంటి ఆపరేషన్ చేయించుకోవడం కోసం వైద్యం నిమిత్తం మాత్రమే వారు ఆరోగ్య విషయాల దృష్ట్యా మానవతా దృక్పథంతో ఇచ్చినటువంటి బెయిల్ మాత్రమే కంటి ఆపరేషన్ చేయించుకోవడం మళ్ళా వెళ్ళి సెంట్రల్ జైల్లో సరెండర్ కావటం అనేటువంటి పద్ధతుల్లో కండిషన్స్తో కూడా ఒక బెయిల్ ఇవ్వటం జరిగింది అంతే తప్ప ఏదో న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది ఊరేగింపులు చేస్తాము లేదా టపాసులు కాల్చుకుంటాము దిస్ ఇస్ నాట్ ది వే ఎప్పుడు న్యాయం గెలిచేది విచారణ అంతా జరిగి కేసు కొట్టేస్తే న్యాయం జరిగింది అనుకోవచ్చు ఇక్కడ న్యాయం జరగడానికి అవకాశం లేదు ప్రస్తుతం కేవలం కేసు ఇంకా విచారణలో ఉంది ఐ మీన్ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి కొంతమంది ముద్దాయిలేమో చంద్రబాబు నాయుడు గారు అమెరికా పంపించేశాడు వాళ్ళని విచారించాలి ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఉన్న సమయంలో కేవలం ఆరోగ్య రీత్యా వారి కంటి ఆపరేషన్ రీత్యా మాత్రమే ఇచ్చారనే విషయాన్ని ప్రజలు మేధావులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది ఇలాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు ఇవాళ కాబట్టి రేపైనా మీరు ఆర్డర్ చూస్తే తెలిసిపోద్ది దానిలో క్లియర్గా ఆర్డర్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి ఆయన రిలీజ్ చేస్తారు హాస్పిటల్కి తీసుకెళ్తారు ఆయన వెళ్తాడు ఆయన ఛాయిస్ ప్రకారం కంటి ఆపరేషన్ చేయించుకుంటాడు క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయిన తర్వాత 4 వారాల టైం తర్వాత మళ్ళా తిరిగి హాజరు కాదు ఇవాళ ఉన్నటువంటి ఆర్డర్ ప్రకారం అంతే తప్ప నిజం గెలిచి కాదు అనే వాస్తవాన్ని
వారు వారి కుటుంబ సభ్యులు కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎగస్టాలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జగన్ మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టే విధంగాను ఎవరో మాట్లాడుతున్నారు, ఇందాక టీవీలో చూశా, వాళ్ళ పేరు తర్వాత చెప్తా. అలాగే అచ్చెన్ నాయుడు గారు ఏదో మాట్లాడుతున్నారు, న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, బయటకు వచ్చేసాడు, ఇంకా బయటికి ఏం రాలా. ఇంటీరియం బెయిల్ ఏ స్పెషల్ పర్పస్, మానవతా దృక్పథంతో వారికి బెయిల్ ఇచ్చి కంటి ఆపరేషన్ చేయించి మళ్ళా కస్టడీలోకి తీసుకునేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదనేటువంటి వాస్తవాన్ని గమనించాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలుగుదేశం వారికి కూడా చెప్పదలుచుకుంటున్నాను.